Hello everyone, welcome back to Vidya TV. Right, Singareni College Junior Assistant notification when expected? Eppudu ostayi? Asali notification ostunda raada? Inkenni rojulu wait cheyali? Almost vid sambandhinchina khalilu last year Jan lo aithe ivvadam jarigindi, prakatinchadam jarigindi. Kaani ippudiki almost 1 year aithe complete ayindi, 1 year and 2 months aithe complete ayindi, but still we don't have any kind of information regarding this. Ante ee notification ostunda raada ane chaala mandi doubt aithe undi. Right, ippudaithe prasthaniki Singareni Collieries lo internal exams aithe jarugutunnayi. Recent ga okati oka video kuda cheyadam jarigindi, ward assistant anesi. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అవుట్ అయ్యా 28th February, ఐ థింక్ 23rd February ఆర్ 28th ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకొక ఇంటర్నల్ నోటిఫికేషన్ అయితే ఉంది సెక్షన్ ఆఫీసర్ అనేసి. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంది. ఆ ఎగ్జామ్కి కంపల్సరీ ఇంకొక 10-15 days అయితే టైం పడుతుంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏదైతే ఇప్పుడు ఉందో ఆల్మోస్ట్ ఆల్రెడీ 5th వచ్చాం. కంపల్సరీ ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే కంపల్సరీ ఇంకొక 10 days అయితే పడుతుంది. కాబట్టి కంపల్సరీ 15th వరకు మనకు ఎటువంటి కొత్త నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు, రావు కూడా. ఎందుకంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఈ ఏదైతే సెక్షన్ ఆఫీసర్ ఉందో దానికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడం, దానికి సంబంధించిన రిజల్ట్స్ అవుట్ అయ్యాకనే యూ కెన్ ఎక్స్పెక్ట్ కొత్త నోటిఫికేషన్. సో ఇప్పుడు నోటిఫికేషన్ కంపల్సరీ వస్తాయి, మనకు తెలిసిందే కదా. మేబీ వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్, జాన్లో వస్తుంది అన్నారు, ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు మార్చి కూడా వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇంకా 15th అంటే మిడ్ ఆఫ్ దిస్ మంత్ అయిపోయేదాకా మనకు ఎటువంటి క్లారిటీ అయితే ఉండదు. సో ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ హోప్స్. మనకు మార్చ్ 15th తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ గురించి అటు ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సి వన్ థింగ్, వాట్ ఎవర్ ద నోటిఫికేషన్ మేబీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఓకే, వీటితో పాటు సమ్ సెంట్రల్ జాబ్స్లో ఐటీఐ తోటి చాలా జాబ్స్ పడ్డాయి, బీటెక్ తోటి జాబ్స్ పడ్డాయి, ఎనీ డిగ్రీ జాబ్స్ పడ్డాయి. సో మనం ఎలాగో మీరు కంపల్సరీ సింగరేణి ఆస్పిరెంట్స్ అయితే ఉంటారు, బట్ మీన్ వైల్ ఈ ఎగ్జామ్స్ కూడా మీరు అటెంప్ట్ చేయండి. వాటికి ఒకే దానిపైన డిపెండ్ కాకుండా మన నాలెడ్జ్ని వేరే జాబ్స్లో కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ నోటిఫికేషన్ వచ్చే టైంలో వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్కి ప్రిపేర్, వాటికి అప్లై చేసి ప్రిపేర్ అయితే మనకి ఇంకా అంటే వై టు వేస్ట్ టైం, జస్ట్ ప్రిపేర్ ఫర్ దోస్ జాబ్స్ అట్ ద సేమ్ టైం. వాటిని కూడా అటెంప్ట్ చేయండి. ఇప్పుడు ఇదే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సింగరేణికి సంబంధించిన ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవుతాను అని కాకుండా, వాట్ ఎవర్ ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ రిలీజ్, వాట్ ఎవర్ నోటిఫికేషన్స్ ఆర్ రిలీజ్డ్, వాటికి సంబంధించిన ప్రిపరేషన్ చేస్తూ ఆ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయండి. కంపల్సరీ నోటిఫికేషన్ అయితే వస్తుంది, కానీ ఇంకా టైం పడేటట్టు అయితే ఉంది. సింగరేణి ఇక్కడ మనకి దీని గురించి ఎటువంటి క్లారిటీ లేదు ఇంకా. సో కంపల్సరీ మనకు మార్చ్ 15 తర్వాత, అంటే ఏదైతే ఇంటర్నల్ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అది అయిపోయాకనే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దయచేసి డోంట్ లూజ్ యువర్ హోప్స్. జస్ట్ ఈ ప్రిపరేషన్ ఓన్లీ సింగరేణికే కాదు, ఇప్పుడు టీఎస్పిఎస్సిలో కూడా జాబ్స్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి జస్ట్ డోంట్ పక్కన పెట్టకుండా, మీ ప్రిపరేషన్ పక్కన పెట్టకుండా యూ జస్ట్ గో ఆన్ విత్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ కంపల్సరీ టీఎస్ తెలంగాణ జాబ్స్ ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది.
జాబ్ నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీ వస్తుంది, కానీ ఇంకా డిలే అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిలే అవుతుంది కాబట్టి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా వరకు. సో ఏజ్ అయిపోతుంది కదా అనేది కూడా మీరు మైండ్లోకి వెళ్ళి తీసేయండి. కంపల్సరీ జస్ట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, జస్ట్ గో ఆన్ విత్ యువర్ ప్రిపరేషన్. సో లెట్ అస్ వెయిట్ అట్లీస్ట్ ఈ 15th or 16th తర్వాత అయినా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.